అన్నవరం నుంచి భీమవరం వరకు తొలి విడత. ఆ మధ్య అమరావతి నుంచి అక్కడికి వెళ్ళేవాళ్ళు ఏంటి, దాని పేరు ఏంటండి? అమరావతి నుంచి తిరుపతి, అమరావతి అరసవల్లి, ఇవన్నీ టూర్ ప్యాకేజీలు ఏంటండి? టూర్ ప్యాకేజా అన్నవరం టు భీమవరం? దసరా అయిపోయింది, సంక్రాంతి అయిపోయింది, ఉగాది అయిపోయింది, శ్రీరామనవం అయిపోయింది, ఇక అన్నవరం భీమవరం వచ్చిందా? ఏదో పనులే ఆయన తెప్పలే, ఆయన పన్నెండు పాపం ఎవడొకటి కోసం అన్నవరం భీమవరమో లేకపోతే చంద్రవరమో. అది అన్నవరం భీమవరం బదులు చంద్రవరం యాత్ర అని పెడితే పోద్ది. నిజంగా ఎప్పుడు చూడం? ఏమన్నారు మీరేమన్నారు? పవన్ కళ్యాణ్ గారు అసలు ఎప్పుడు చూడనటువంటి యాత్ర మీరు చూపిస్తా, జనాలకు చూపిస్తా అన్నాడు. ఇవన్నీ కూడా సినిమా మొదలెట్టే రోజు క్లాప్ రోజు చెప్తారు సినిమా డైరెక్టర్ గారు, సినిమా హీరో గారు, ప్రొడ్యూసర్ గారు. ఖచ్చితంగా ఇది 100 కోట్లు సాధిస్తుంది, 100 కోట్లు రికార్డు బద్దలు కొడుతుంది, తెలుగు చరిత్రలో ఇది రికార్డులు సృష్టిస్తుంది ఈ సినిమా, ఇది అద్భుతంగా ఉంటుంది సినిమా, సినిమా మొదలెడుతున్నాం అంటారు. సినిమా రిలీజ్ రోజు కూడా అట్టాగ చెప్తారు ఇది అద్భుతంగా ఉంది బా, మేము చూస్తే అసలు మిక్సింగ్లో చూసాం అదిరిపోయింది. ఆ ఓహో ఇది చూడండి, వీరందరూ వచ్చి పడి చూడండి, అసలు నాకే నేనే తీశాను ఈ సినిమా అన్నట్టుగా ఉంది, అద్భుతంగా వచ్చింది, అసలు ఇది ఒక సుందర కావ్యం, ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ ప్రమోషన్ యాడ్స్, సినిమాల్లో అలవాటై ఇక్కడ కూడా రాజకీయాల్లో కూడా సినిమా తంతులాగా ఆహా ఓహో అని చెప్పడం తప్పితే. ఆయనే చెప్తున్నాడు మాకు సీట్లు అక్కర్లేదు, అధికారం అక్కర్లేదు, ప్రజలకు అక్కర్లేదు, చంద్రబాబు నాయుడు గెలవాలి, మేము మద్దతు ఇస్తాం, జగన్మోహన్ రెడ్డి దిగాలి, ఇదే మా సంకల్పం అని చెప్తున్నాడు కదా. ఇంకేంటి ఆయన జనానికి చెరువు చేసేది? కాదండి, అధికారం చంద్రబాబు నాయుడు అని చెప్తున్నాడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్తున్నాడు, నాకు కాసిన సీట్లు ఇస్తే చాలని చెప్తున్నాడు, నేను గెలవటం నా వల్ల కాదని చెప్తున్నాడు, నాకు జనం ఓటేరని చెప్తున్నాడు. ఇంకేంటి తీసుకెళ్లేదు ప్రజలకు చేరువ? ఇది సినిమా ప్రమోషన్ లాగా ప్రమోషన్ తెస్తే ఎందుకు పనికిరాదు? ఇది కేవలం చంద్రవరం యాత్ర, ఇది చంద్రవరం యాత్ర తప్పితే ఇదేం అన్నవరం పోలవరం అన్నవరం భీమవరం ఏం కాదు, ఇది చంద్రవరం. వీళ్ళిద్దరు ఇక సుందోపు సుందరు ఇద్దరు బయలుదేరారు, ఆయన ఒక సుందుడు, ఈయన ఒక సుందోపుడు. ఇక రెండు అలాగే వీళ్ళిద్దరు యాతవాత అంటే మీరేమన్నా సామంటారు, మీ జెండా మోసేవాళ్ళు జనసేన కార్యకర్తలు మేమిద్దరం ఎట్టగొట్ట అసెంబ్లీకి వెళ్తే చాలరా బాబు అని చెప్పి తెప్పబడుతుంది తప్పితే వీళ్ళేముంది చెప్పండి? ఏంటి మాటలని అర్థం? ఈ మాటలకు అర్థం చెప్పండి ఎవరన్నా. ఒక రాజకీయ పార్టీ పెట్టి ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని దుమ్మెత్తిపోయింది తప్పితే, అధికారంలో లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారిని తిడతమే, అధికారంలో ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని తిడతమే, అధికారంలో ఉన్నా చంద్రబాబు నాయుడిని పోగొట్టమే, అధికారంలో లేకపోయినా చంద్రబాబు నాయుడిని పోగొట్టమే. మీ రాజకీయ పార్టీ అంటారు దాన్ని? మాకు బిళ్ళపాటి కళాకారులు అని ఉంటారు ఇక్కడ. గుడివారి దగ్గర బిళ్ళపాటి కళాకారులు అని ఉంటారు వాళ్ళు. సమాచార శాఖ ద్వారా ఏ ప్రభుత్వం ఉన్నా సరే మామూలుగా ప్రభుత్వం మీద వచ్చి పాటలు పాడుతూ ఉంటారు. అట్టే వీళ్ళు చంద్రబాబుని ఎక్కడున్నా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మా బిళ్ళపాటి కార్యకర్తలు బిళ్ళపాటి కళాకారులాగా పాపం వచ్చి మాట్లాడి వెళ్తూ ఉంటారు. వాళ్ళేమో పోషణార్థం వారి జీవనం గడవటానికి ప్రభుత్వం, ఏదో ఏ పార్టీ ప్రభుత్వం అన్నా ప్రభుత్వానికి పాట పాడి వాళ్ళని కళను ప్రదర్శించి ప్రజల్లోకి వాళ్ళ పాట ద్వారా ప్రభుత్వ పథకాలను తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. తద్వారా వాళ్ళు జీవితానికి ఎంతో కొంత సంపాదించుకుంటానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆ మోడల్లో తెప్పితే ఏంటి చెప్పండి, ఏముంది? ఈ సుందోపు సుందరు ఇద్దరు మాట్లాడేది ఏంటి? ఓ తెనాలి సీటు నా పిఠాపురం సీటు, తెనాలి సీటు, తిరుపతి సీటు, ఏదో ఒక సీటు పడేయండి చాలు మాకనే తప్పితే ఏముంటుంది? అదేగా తాపత్రయం. పాప ఆయన రాజా గారు బిక్కసూపు లేదు చూస్తున్నాడు, నేనేటి వెళ్ళాలరా బాబు ఇదంతా ఏటిది గోళాలి. అక్కడ తిరుపతిలో బిక్కసూపులు చూస్తున్నారు, పిఠాపురంలో చూస్తున్నారు.
వరాహి అంటే దసరా నుంచి తిరుగుతుంది అదేనా? దసరా నుంచి మొత్తం బర్రని తిరుగుతుంది. ఏ దసరా నుంచి తిరగట్లేదా? నేను తిరుగుతున్నా అనుకుంటున్నా, తిరగట్లేదా? ఎక్కడ ఉందో, ఎక్కడ? హైదరాబాదా? తెలంగాణలో దాచారా? నేను ఆంధ్ర, అందుకని అర్థం కాదు. తెలంగాణ అంతా తిరుగుతుందా? అయితే అక్కడ కోసం చేయించుకుంటారు, ఇక్కడికి కాదు కదా. అక్కడ కోసం చేయించుకుంటారు, ఇక్కడికైతే ఇక్కడే తిరిగేదిగా. ఏమండి, ఈస్ట్ వెస్ట్ పెట్టాడు చంద్రబాబు నాయుడు, అక్కడే తిరగమని చెప్పుంటాడు. పర్మిషన్ మేం కాదు, పర్మిషన్ ఇవ్వాల్సినప్పుడు ఇవ్వాలి, మేం కాదు కదా. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి, వాళ్ళ అబ్బాయి నడుస్తున్నాడు, ఆ నడక డామినేట్ చేయకూడదని 4 రోజులు ఆగరా అబ్బాయి అన్నాడు. 4 రోజులు ఆగాడు, ఓన్లీ ఈస్ట్ వెస్ట్ తిరగమని చెప్పినట్టున్నాడు.